తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, భూమి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతది, భూమి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తోడ్పాటు అందిస్తుంది, భూమి కలిగిన వాడికే ఇంత గౌరవం ఉంటే సమాజం అని చెప్పి గొప్ప మాట చెప్పి 6 ఎకరం ఉన్న వాళ్ళకు 2.5 ఎకరాలు కొనిస్తా, ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు కొనిస్తా, ఉంటాడు భూమి లేని వాళ్లకు 3 ఎకరాలు కొనిస్తా, ఇది కేసీఆర్ మాట. కానీ రింగ్ రోడ్ పడిన తర్వాత 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా ఏ దళితులకైతే అసైన్మెంట్ భూములు ఇవ్వబడ్డవు, ఏ దళితులైతే ఆనాడు తొండలు కుట్లు పెట్టని భూములు, ఎవరు పన్ను కట్టుకొని దున్నుకోమన్నా కూడా దున్నుకోలేని భూములు, దళితులు రాళ్ళు కొట్టుకొని చెట్టు కొట్టుకొని పుట్టని సాఫ్ చేసుకొని కుటుంబాల భూమిని నమ్ముకొని బాయిలు తవ్వుకొని కలస మూటలు పెట్టుకొని వ్యవసాయం చేసేటువంటి కుటుంబాల మీద కన్నుబడ్డది. ఆనాడు రూపాయికి ఎకరం విలువ లేదు. రింగ్ రోడ్ పడిన తర్వాత అక్కడ గజానికి 60 వేలు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆపు ఇవాళ కేసీఆర్ గారి నాయకులు వాళ్ళ అనుంగ అనుచరులు ఆ భూముల మీద కన్నేసి గవర్నమెంట్కు వాడుకోవాలని కొంతమంది, మొత్తమే ప్రైవేటులకు తీసుకోవాలని కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే బడంగపేట గ్రామం సర్వే నంబర్ 2 ఇవాళ మాదిగ జాతి చిత్రాలు అంటారు వాళ్ళని, చిత్రం వాళ్ళు అంటారు, 300 కుటుంబాలు ఆనాడు 10-15 కుటుంబాలు అంటే ఇలా 300 కుటుంబాలు 1954 నుంచి అంటే 24 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి 1954 నుంచి వెళ్ళి 2023 వరకు 70 ఏళ్ళ నుంచి ఆ భూమి దొరుకుని అనుభవిస్తూ ఉంటే ఇవాళ 12 సంవత్సరాలు ఆ భూమి మీద ఉంటేనే దళిత జాతికి పట్టాలి అచ్చినటువంటి సూత్రం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆనాడే వాళ్ళకు పానీలలో వచ్చినప్పటికీ కాస్తు కాలంలో వచ్చినప్పటికి కూడా ఇవాళ ఆ భూమిని గుంజుకునే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైంది. ఇవాళ ఇప్పటికే 40 ఎకరాల పైచిల భూమిలో 16 ఎకరాల భూమి ఇప్పటికే గుంజుకున్నారు. మిగతా భూమిని వాళ్ళు కల్టివేట్ చేసుకుంటా ఉంటే ఆ భూమిని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఈ బడంగపేట మున్సిపాలిటీలో సర్వే నంబర్ 2లో 70 ఏళ్ళుగా దున్నుకుంటున్నటువంటి ఆ దళితుల భూమిని గుంజుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే దళిత జాతి ఇప్పటికే 5800 ఎకరాల దళితుల భూముల్ని, రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని మీకు ఎకరానికి 300 గజాలు ఇస్తాం 400 గజాలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి గుంజుకున్నారు. ఇంకా గుంజుకునే పర్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం కనుక తన కుటుంబాలకు మిగిలిన భూమి కేవలం 16-17 ఎకరాల భూమి ఉన్నట్టున్నది, 60 గజాలు 70 గజాలు మాత్రమే వస్తుంది. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఆదం ఉంటే, దళితుల మీద కనుక మమకారం ఉంటే ఆ దళితుల భూమిని గుంజుకోకుండా వాళ్ళకే ఇంటి జాగాల కోసం అవసరమైతే 60 గజాలు 70 గజాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం ఇలా తోడుగా ఉంటుంది. రేపు వాళ్ళని కనుక కేసులు పెట్టి వేధిస్తా అనుకుంటే మాత్రం ఇది చెల్లదు, ఇది జాగీర్ కాదు. ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది 50 ఏళ్ళకు 60 ఏళ్ళ కోసం కాదు, నీకు అధికారం కట్టబెట్టింది 2023 అయితే నీ గవర్నమెంట్ పోతుంది. ఇలా పోయే ముందు, దీపం ఆరిపోయే ముందు వెళ్తే కొన్నట్టుగా వాళ్ళ మీద ప్రతాపం చూసే ప్రయత్నం చేసినాం, వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా అని చెప్పుకుంటున్నాం.